చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి ప్రజల్లో తీవ్రమైన వైఎస్ఆర్సీపీ పైన వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిపై విపరీతమైన సానుభూతి వచ్చింది. ప్రజలందరూ కూడా అంటే సభ్య సమాజం, ప్రజల్లో రకరకాల మనుషులు ఉంటారు, సభ్య సమాజము బాధపడే పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవం. అట్లాగే దురదృష్టం ఏంటంటే మా భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది అనేది ఒక దుష్ప్రచారం మాత్రము వెళ్తుంది ప్రజల్లోకి, అది తప్పు. దయచేసి అర్థం చేసుకోండి, మాకు భారతీయ జనతా పార్టీకి ఈ విషయంలో ఏ విధమైన సంబంధం లేదు. ఇది మన ఎవరైతే వైఎస్ఆర్సీపీ చిత్తూరు ఎంపీ రెడ్డప్ప గారు మాట్లాడారు, ఇది మేము భారతీయ జనతా పార్టీకి చెప్పేమో లేకపోతే వారు చేసిన దాని ప్రకారమే చేసామని, అదంతా తప్పు. ఇది బోగస్, ఇది వైఎస్ఆర్సీపీ చేస్తున్న కుట్ర. ఇంకా ఈ కుట్రలు చేసి చేసి ప్రజలు కూడా అర్థమైపోయింది, ఈ జగన్మోహన్ రెడ్డి కేవలము ఇంకొక 6 నెలలు మాత్రమే అధికారంలో ఉంటారు. వారు చేసే విధానాలు ప్రజల్లో విసిపెత్తిపోయినాయి. కానీ ఎవడు మాట్లాడేదానికి భయం ఉంది, మాట్లాడితే తీసుకెళ్ళి లోపలేసేస్తున్నారు. ఇదివరకు అయితే కనీసం ఏ కేసు ఉందా ముందు నోటీస్ ఇవ్వటము అవన్నీ ఉండి, ఇప్పుడు అదేమి లేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఏ కేసు ఉంటే ఆ కేసులో ఒక నిరికించేస్తున్నారు. ఇంత రాక్షస రాజ్యము, రాక్షస పాలన ఎప్పుడూ కూడా లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదు, అంతకుముందు కూడా లేదు. ఇంత దుర్మార్గపు ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడెక్కడ చూడలేదు. ఇంకా ఆ కిమ్ ప్రభుత్వం బెటర్, ఆ కిమ్ గారు ఉన్నారు ఆయన ప్రభుత్వం బెటర్ అనే ఉద్దేశము మేము భావిస్తున్నాం.